సో మరి నెక్స్ట్ ఈ మూవీకి మన అఫ్జల్ గారికి సపోర్ట్ చేసిన అంటే లాస్ట్ గా వచ్చి సపోర్ట్ చేశారు తల్లడ సాయికృష్ణ గారి నుంచి మాట్లాడవస్తున్నా కోరుతున్నాను అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ సార్ షార్ట్ టైం లో ఈవెంట్ ప్లాన్ చేశాము అనుకోగానే మాకు మీడియా సపోర్ట్ చేసిన మా పిఆర్ఓ పవన్ గారికి అండ్ అలానే నా మిత్రులు నరేష్ అండ్ సాయి చరణ్ మిగిలిన ఫ్రెండ్స్ అందరికి నిజంగా థాంక్యూ సో మచ్ ఎందుకంటే నా సినిమాని ఎలా సపోర్ట్ చేశారో నేను ఎలాంటి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటి మిగిలిన ఫిలిం మేకర్స్ సఫర్ అవ్వద్దనే ఉద్దేశంతో ఎస్త్రీ డిజిటల్ మీడియా వర్క్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి అఫ్జల్ ఎస్త్రీ డిజిటల్ మీడియా వర్క్స్ అనగానే సడన్ గా అంటే నేను జనరల్ గా డైరెక్టర్ హీరో చేసినప్పుడు మనం అవన్నీ పట్టించు అంటే జనరల్ గా అవన్నీ తెలియదు కదా సో ఫస్ట్ టైం ఎస్త్రీ డిజిటల్ మీడియా అవునండి సార్ ఇది ఏప్రిల్ 21 మా సినిమా రిలీజ్ అనుకుంటున్నానగానే ఫస్ట్ నాకు ట్రైలర్ పంపించింది అఫ్జల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ చూసి నేను ఫీల్ అయిపోయినా ఎందుకంటే చిన్న ఏజ్ లో సేమ్ అఫ్జల్కి నాకు సేమ్ కోయిన్సిడెన్స్ ఏంటంటే నా సినిమా 2018లో ఏప్రిల్ 21 రిలీజ్ అయింది సో ఈ సినిమా ఏప్రిల్లోనే రిలీజ్ అవుతుంది నాకు 23 ఇయర్స్ అప్పుడు హీరో కమ్ డైరెక్టర్ చేశా మనోడు హీరో డైరెక్టర్ చేస్తూ సినిమాకి రియల్ హీరో అయ్యాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇకపోతే మా అఫ్జల్కి ఇద్దరు పిల్లర్స్ ఉన్నారు ఇద్దరు వంశీలే రైట్ సైడ్ ఆ వంశీ లెఫ్ట్ సైడ్ ఇంకో వంశీ మ్యూజిక్ డైరెక్టర్ సో నిజంగా మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి నేను ఈ 10 రోజులు ఎంత కనెక్ట్ అయ్యానంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ప్రమోషన్లో అయినా డిజిటల్ వర్క్స్లో అయినా ఉంటూ బ్యాక్ సైడ్ ఉంటూ సో వీళ్ళందరూ ఎలా కష్టపడుతున్నారని చూస్తున్నాను నాకు చాలా హ్యాపీ ఉంది అలానే గిల్టీ కూడా ఉంది ఎందుకంటే ఇలాంటి టీం నాకు ఉంటే ఇంకా బాగా వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రతి సినిమా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టీం వర్క్ సో ఈ సినిమాలో ఆ టీం వర్క్ ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమాని 70mmలో చూడాలి అనుకుంటుంటారు సో 70mmకి వెళ్ళాలంటే చాలా కష్టాలు ఉంటాయి సో ఆ కష్టాలన్నీ నేను ఫేస్ చేశా మిగిలిన ఫిలిం మేకర్స్ ఫేస్ చేయొద్దు ఓన్లీ ఫోకస్ ఫిలిం మేకింగ్లోనే పెట్టాలి సో మంచి గైడెన్స్ ఇద్దామని మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము సో దానికి సపోర్ట్గా ఉన్నటువంటి మా డిస్ట్రిబ్యూటర్ గణేష్ బారి గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే నైజాంలో 10 థియేటర్ల నుంచి 100 థియేటర్ల వరకు పెట్టేంత క్యాప్ బుట్టి ఉన్న ఏకైక డిస్ట్రిబ్యూటర్ నమస్తే సేర్జీ అనే చిన్న సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో పోల్చుకుంటే ఇంకా చిన్న బడ్జెట్లో నేను చేశాను అలాంటి సినిమాకి 2 వారాలు థియేటర్లు పెట్టి కంటెంట్ ఉన్న సినిమాని సపోర్ట్ చేసిన గణేష్ అన్నకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడ నుంచి ధైర్యంగా చెప్తున్నా అఫ్జల్ నీకు నువ్వు ఏ సినిమా చేసినా కూడా నీ వెనక గణేష్ అని ఉంటాడు నీ టీం ఎలా ఉంటారు సో నీతో పాటు మా మీడియా మిత్రులు అందరూ ఉంటాం సో అలానే ఏప్రిల్ 21 నేను థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా సినిమా చూసి ఈ 10 రూపీస్ వెనుకున్న కథ ఏంటో తెలుసుకోవాల్సిన కోరుకుంటూ అదేవిధంగా టీం మెంబర్స్కి అలానే గెస్టులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు